హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ టోఫెల్ క్లాస్ ఈరోజు మన టోఫెల్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్కి స్పీకింగ్ సెషన్ ఫోర్ గురించి తెలుసుకుందాం ఈరోజు స్పీకింగ్ సెషన్ యొక్క టాపిక్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు అడగడం ఏదైనా పిక్చర్ని చూపించినప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం అడగాలి ఆ విధంగా ప్రశ్నలు ఏ విధంగా అడగాలో ఈ స్పీకింగ్ ప్రాక్టీస్లో ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్

వాట్ ఫైండ్ యుండ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ స్కూల్ వేర్ వాజ్ యువర్ స్కూల్ వాట్ మేక్ ది ఎన్వైరన్మెంట్ స్పెషల్ టు యూ కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ టీచర్ వాట్ క్వాలిటీస్ డిడ్ యూ లైక్ అబౌట్ హ మీ ని మీరు కొన్ని ప్రశ్నలు అడగాలి కదా అవి ఏ ప్రశ్నలు అడగొచ్చో మనకి మోడల్ ఆన్సర్ ఇచ్చారు అవేంటో చూద్దాం డిడ్ యూ ఎంజాయ్ స్కూల్ నువ్వు ఆ స్కూల్ బాగా ఎంజాయ్ చేసావా అంటే నీకు ఆ స్కూల్ బాగా నచ్చిందా వాట్ డిడ్ యూ ఫైండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ స్కూల్ నీకు స్కూల్లో బాగా నచ్చిన అంశం ఏంటి ఏ విషయం బాగుంది అంటే నీ స్కూల్ ఏం బాగుంటుంది వేర్వాజ్ స్కూల్ నీ స్కూల్ ఎక్కడుంది వాట్ మేడ్ ద ఎన్విరాన్మెంట్ స్పెషల్ టు యూ అక్కడ నీకు బాగా నచ్చినటువంటి విషయం ఏమిటి మీ పాఠశాలలో అంత స్పెషల్గా ఉన్న అనిపించినటువంటి అంశం ఏది కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ టీచర్ మీ పాఠశాలలో మీ యొక్క ఫేవరెట్ టీచర్ ఎవరు వారి గురించి నాకు చెప్తావా వాట్ క్వాలిటీస్ డిడ్ యూ లైక్ అబౌట్ హెర్ నీకు మీ ఫేవరెట్ టీచర్లో ఏ క్వాలిటీస్ నచ్చాయి

how did you two become friends what do you enjoy doing together any hobbies or interests that you had in common would you describe some qualities that made her your best friend who was your best friend in school in next school the school best friend ever how did you two become friends friends? what do you enjoy doing together any hobbies or interests దట్ యూ హ్యాడ్ ఇన్ కామన్ మీ ఇద్దరికి కామన్ గా ఉన్నటువంటి హాబీస్ ఏంటి మీ ఇద్దరు కామన్ గా ఉండే ఇంట్రెస్ట్లు ఏంటి విడ్ యూ డిస్క్రైబ్ సమ్ క్వాలిటీస్ దట్ మేడ్ హెవ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ నీకు తను బెస్ట్ ఫ్రెండ్ గా అవడానికి ఆమెలో నీకు నచ్చిన అంశాలు ఏమిటి ఈ విధంగా మీ మదర్ మీరు క్వశ్చన్స్ అడగదు యూ కెన్ ఆస్క్ త్రీ క్వశ్చన్స్ అబౌట్ యువర్ గ్రాండ్ మదర్స్ ఫేవరెట్ గేమ్ ఫార్టెన్స్ అ ఫేవరెట్ గేమ్ హౌ డి Why was it your favorite? అబౌట్ యువర్ గ్రాండ్ మదర్స్ ఫేవరెట్ గేమ్ మీ గ్రాండ్ మదర్ యొక్క ఫేవరెట్ గేమ్ గురించి త్రీ క్వశ్చన్స్ అడగండి మీ గ్రాండ్ మదర్ యొక్క ఫేవరెట్ గేమ్ గురించి ఏమేమి ప్రశ్నలు అడగవచ్చు కొన్ని మోడల్ ఆన్సర్ ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి డిడ్ యూ యంగ్ ఇఫ్ What వాట్ వాజ్ ఇట్ about ద గేమ్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫన్ ఆర్ ఎక్సైటింగ్ మూమెంట్స్ యూ రిమెంబర్ ఫ్రమ్ దోస్ టైమ్స్ డిడ్ యూ హ్యావ్ య ఫేవరెట్ గేమ్ వెన్ ఆర్ యంగ్ నువ్వు చిన్నప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు ఫేవరెట్ గేమ్ ఏదైనా ఉందా ఇఫ్ ఎస్ వాట్ వాజ్ ఇట్ ఒకవేళ ఉంటే ఆ గేమ్ ఏమిటి వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ ద గేమ్ ఆ లే ఆ గేమ్లో నీకు నచ్చిన అంశం ఏమిటి వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫన్ ఆర్ ఎక్సైటింగ్ మూమెంట్స్ యూ రిమెంబర్ ఫ్రమ్ దోస్ టైమ్స్ ఆ సమయంలో నీకు బాగా నచ్చినటువంటి నీకు బాగా సంతోషంగా ఉన్నటువంటి బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నటువంటి మూమెంట్స్ ఏంటో నీ గుర్తున్నవి చెప్తావా యూ కెన్ ఆస్క్ త్రీ క్వశ్చన్స్ అబౌట్ యువర్ బ్రదర్స్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్ ఫర్ ఎగ్జాంపుల్ వై డూ లైక్ హౌ యూ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ క్వశ్చన్ హాస్ త్రీ క్వశ్చన్స్ అబౌట్ యువర్ బ్రదర్స్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్ మీ బ్రదర్ కి లో ఇంట్రెస్ట్ ఉంది దానికి సంబంధించి మీరు త్రీ క్వశ్చన్స్ అడగండి You can ask three questions about your sister's future. For instance, what do you want to become when you grow up? Why is that your ambition? What steps do you think you need to take to achieve your goal? Why do you enjoy studying math? నువ్వు మ్యాథ్స్ స్టడీ చేయడంలో చాలా ఎంజాయ్ చేస్తావు ఎందుకని ఎందుకు నీకు మ్యాథ్స్ అంటే ఇష్టం అండ్ వెన్ డిడ్ యూ స్టార్ట్ లైకింగ్ ఇట్ నీకు ఎప్పటి నుండి మ్యాథ్స్ అంటే ఇష్టం ఇన్ వాట్ వేస్ డూ యూ థింక్ లెర్నింగ్ మ్యాథ్ ఈజ్ ఫన్ మ్యాథ్స్ నేర్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంటుందని నీకు ఎందుకు అనిపించింది వుడ్ యూ టెల్ మీ అబౌట్ ఎనీ స్పెసిఫిక్ మూమెంట్స్ ఇన్ మ్యాథ్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ నీకు గొప్పగా అనిపించినటువంటి స్పెసిఫిక్గా అంటే ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా సంబంధించి యూ కెన్ ఆస్క్ త్రీ క్వశ్చన్స్ అబౌట్ యువర్ సిస్టర్స్ ఫ్యూచర్ ఫర్ ఇన్స్టెన్స్ వాట్ డూ వాంట్ బికమ్ వై ఇస్ దాట్ యువర్ ఎంబిషన్ డూ యూ థింక్ యూ నీడ్ టు టేక్ టు అచీవ్ యువర్ గోల్ నెక్స్ట్ అబౌట్ యువర్ సిస్టర్స్ ఫ్యూచర్ మీ సిస్టర్ యొక్క ఫ్యూచర్ గురించి అంటే పెద్ద అయిన తర్వాత అవ్వాలనుకుంటుంది అనే విషయాన్ని గురించి మీరు త్రీ క్వశ్చన్స్ అడగాలి దీనికి సంబంధించిన మోడల్ ఆన్సర్ కు సంబంధించి ఆడియో క్లిప్ వినండి వాట్ ప్రొఫెషన్ విల్ యూ చూస్ వెన్ యూ అప్ ప్లీజ్ షేర్ వై యూ చూస్ దాట్ విల్ యూ ప్లీజ్ షేర్ ఎనీ ప్లాన్స్ ఆర్ డ్రీమ్స్ అబౌట్ అచీవింగ్ యువర్ అంబిషన్స్ వాట్ విల్ యూ డూ టు అచీవ్ దిస్ గోల్ వాట్ ప్రొఫెషన్ విల్ వెన్ యూ గ్రోఅప్ నువ్వు అయిన తర్వాత ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటావు ఏ వృత్తిని ఎంచుకుంటావు అంటే ఏం పని చేస్తావు ఏం అవ్వాలనుకుంటున్నావు ప్లీజ్ షేర్ వై యూ చూస్ దాట్ నువ్వు ఎందుకు ఆ విధంగా అవ్వాలని అనుకుంటున్నావు విల్ యూ ప్లీజ్ షేర్ ఎనీ ప్లాన్స్ ఆర్ డ్రీమ్స్ అబౌట్ ఎవ్ అచీవింగ్ యువర్ యాంబిషన్స్ అంటే పెద్ద అయిన తర్వాత నువ్వు అవ్వాలనుకున్నటువంటి ఆ గో కోరికను తీర్చడానికి నువ్వు ఏ విధంగా ప్లాన్స్ వేస్తున్నావో ఏ విధంగా కంటున్నావో తెలియచేయి వాట్ విల్ యూ డూ టు అచీవ్ దిస్ గోల్ నువ్వు ఆ గోల్ని చేరుకోవడానికి ఏం చేస్తావు అంటే ఏ విధంగా నీ గోల్ చేరాలనుకుంటున్నావు అంటే పెద్ద ఎందరు సింగర్ అవ్వాలనుకుంటున్నావు అనుకో సింగర్ అవ్వడానికి ఏ విధంగా నువ్వు ఆ గోల్ రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసావు అనేది మన ఇక్కడ క్వశ్చన్స్ రూపంలో అడిగారు ఓకే స్టూడెంట్స్ ఇది వాళ్ళ టోఫిల్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి